తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించుకునే ఇఫ్తార్ విందులతో పాటు ప్రార్థనలను పూర్తిగా రద్దు చేసిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తికి అనుకూలంగా ప్రజలు గుమిగూడితే ప్రమాదం ఉన్న దృష్ట్యా అన్ని రకాల సమావేశాలు జన సమూహాలు జరగకుండా ప్రత్యేక చట్టం ద్వారా రద్దు చేసినందున ముస్లిం మైనార్టీలు చేసుకునే పండుగ రంజాన్ ను పురస్కరించుకుని ఇఫ్తార్ విందులతో పాటు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు రంజాన్ కానికలు పంపిణీ నిషేధించినట్లు అదనపు కలెక్టర్ అంజయ్య విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కావున మైనార్టీ వర్గ ప్రజలు గ్రహించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు.